ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దైవాలందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అమ్మవారి అద్భుతమైన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేస్తున్నాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఒక ఐదు సార్లు ఫ్రెండ్స్ ఐదు సార్లు రాసుకోండి ఐదు సార్లు మనస్సులో మనస్ఫూర్తిగా ఆ తల్లిని తలుచుకొని మీరు ధ్యానించుకున్నట్టయితే గట్టిగా చెప్పుకున్నా పర్వాలేదు లేదు మనసులో చెప్పుకున్నా పర్వాలేదు ఒక ఐదు సార్లు తొమ్మిది సార్లు మీకు టైం వీలైనప్పుడు ఎప్పుడైనా సరే రోజులో మీకు ఎప్పుడు వీలైన చెప్పుకోండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఉంటుంది ఏది కోరితే అది అమ్మవారు అనుగ్రహిస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా అమ్మవారి దర్శనం కూడా కల్పిస్తుంది అది ఎలాగా అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను లాస్ట్ వీక్లో నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి అమ్మవారి నామం నర్పవి అని అమ్మవారి నామాన్ని ప్రతిరోజు నిద్రలేయంగానే చెప్పుకోమని చెప్పి నిజంగా ఆ మంత్రం అనేది చాలా బాగా మాకు వర్క్ అయిందక్క అక్క మేము వచ్చి నాకు మా డాగ్ అంటే వాళ్ళు పెంచుకున్న డాగ్ అయితే తప్పిపోయిందంట ఫోర్ డేస్ బ్యాక్ తప్పిపోయింది అసలు చాలా బాధేసి అప్పుడు వెంటనే అమ్మవారిని వారాహిదేవిని తలుచుకొని నర్పవి అనే మాటను నేను ధ్యానించుకున్నాను సాయంత్రం ఐదు గంటల్లోగా తిరిగి మా పప్పి వచ్చి వచ్చేసింది అని చెప్పి వాళ్ళు చిన్న పెంచుకున్న డాగ్ వచ్చేసింది అని చెప్పి చెప్పి అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి కానీ తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అలాగే మరొకరు కూడా పెట్టారనమాట అక్క మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయండి మాకు నిజంగా అమ్మవారి మీరు చెప్పిన మంత్రం జపించుకున్న తర్వాత ఎన్నో రోజులుగా అనుకు అనుకుంటున్న కోరిక మాకు నెరవేరింది ఇలాంటి వీడియోస్ చేయండి అమ్మవారికి ధన్యవాదాలని కూడా చెప్పుకున్నారు నిజంగా ఇలాంటి వీడియో ఇలాంటి కామెంట్స్ అనేవి చూస్తూ ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే అమ్మవారి మీద ఇంకా భక్తి పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఆ తల్లిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు అనేవి చేస్తారు ఇలా మనకు చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి కానీ నేను వాళ్ళకి రిప్లై ఇచ్చేసి వదిలేస్తూ ఉంటాను స్క్రీన్షాట్ తీసుకోవటం అనేది మర్చిపోతూ ఉంటాననమాట తర్వాత వెతుక్కోవాలంటే ఎక్కడ ఉంటుంది అని చెప్పి వెతుక్కోలేక వదిలేస్తూ ఉంటాను ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి ఈ రెండింటిని స్క్రీన్ షాట్ అనేది నేను తీసి పెట్టుకున్నానండి అదే ఫ్రెండ్స్ అంత పవర్ గల అదే నర్పవి అనే నామానికి సరిసమైన ఈరోజు కూడా మీకు ఒక మంత్రాన్ని షేర్ చేయబోతున్నాను చాలా చాలా పవర్ఫుల్ నామం ఆ పవర్ఫుల్ నామం చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం అండి చాలామంది కామెంట్స్లో మీరు అమ్మవారిని మొక్కుతూ అమ్మవారి గురించి చెప్తూ బాబాని ఎందుకు చెప్తున్నారు మీకు సనాతన ధర్మం గురించి తెలీదు మీరు మీ వీటికి మీకు ఏం తెలియకుండా చెప్తున్నారు బాబాని ఎందుకు మొక్కుతున్నారు బాబా పేరు ఎందుకు చెప్తున్నారని బాబా పేరు చెప్పకుండా కూడా చెప్పచ్చు కానీ నాకు ఇష్టదైవం నాకు చాలా ఇష్టమైన బాబా లేకుండా ఏది కూడా నాకు ఫుల్ఫిల్ చాలా చాలాసార్లు మీ కామెంట్స్ అన్నింటినీ విని కూడా చూశాక బాబా బాబాని ఫోటో పెట్టి ఆయన్ని ఫస్ట్ తలుచుకోకుండా కూడా వీడియోస్ చేస్తున్నా కానీ నాకు పోస్ట్ చేసేదానికి మనసు ఒప్పట్లేదు అంటే నాకు అన్ ఫుల్ఫిల్ అవ్వట్లే అది కంప్లీట్గా లేదు అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది బాబా ఉండాలండి ఎవరి ఎవరి ఏమంటారు నమ్మకం వాళ్ళది నాకు బాబా అంటే ఎంతో నమ్మకం చాలా ఇష్టం కూడా అందువల్ల ఆయన లేకుండా ఏది చేయలేకపోతున్నాను అందువల్లే నేను బాబాని ఫస్ట్ పెడుతున్నాను అది నా తృప్తి కోసం చాలామందికి కూడా బాబా అద్భుతాలు కూడా చాలా తెలుసండి కానీ చాలామంది ఏంటంటే ఏదో తప్పుగా ఒక చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారు బాబాని అది చాలా బాధ అలా ఏం లేదండి ఈ వీడియోలో పెడుతున్నానంటే నా తృప్తి కోసం నాకు బాబా ఫస్ట్ బా ఆయనే తలుచుకొని చేస్తేనే ఏదైనా అది బాగుంటుంది సక్సెస్ అవుతుంది ఒక నాకు ఫుల్ఫిల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను బాబా నామాన్ని బాబా అని చెప్పుకో బాబాని ధ్యానించుకొని పోస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా అనుకోవద్దు నాకు హిందూ ధర్మం పట్ల భక్తి లేదు ఏం తెలియదు ఇలాగంతా మాట్లాడుతున్నారు నన్ను ఏదైనా అంటే కూడా పర్వాలేదండి బాబా పకీరు అది ఇది ఏదేదో మాట్లాడుతున్నారనమాట అలాగేం కాదండి మనం నమ్మాలే కానీ ఆయన చూపించిన చూపించే అద్భుతాలు మనకు అసలు మాటల్లో కూడా సరిపోవు అంత కలి అసలు నిజంగా కలియుగ దైవం అంటారు కదా బాబా ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితి పరిస్థితులైనా రక్షిస్తారు అట్లాంటిది ఎవరి నమ్మకం వాళ్ళదండి అట్లాగా కించపరిచినట్టు మాట్లాడద్దు ఫ్రెండ్స్ అవతల వాళ్ళ నమ్మకాలని అది ఈ వీడియోలో ఎందుకో షేర్ చేయాలనిపిస్తుంది ప్రతిరోజు బాబాని ఏదో ఒకటి అంటూ ఉన్నారు అది చాలా బాధేస్తుంది అన్నమాట అందువల్లే నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను బాబా లేకుండా నేనేం ఫస్ట్ స్టార్ట్ చేయలేకపోతున్నాను అది నా వీక్నెస్ అనుకోవచ్చు బాబా అదే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో ముఖ్యంగా మీకు ఒక చెప్పాను కదా ఏది అనుకుంటే అది జరిపించే ఒక అమ్మవారి మంత్రాన్ని షేర్ చేస్తానని ఆ మంత్రం ఏంటి అంటే పంచదాసరి పంచదాసరి అనే ఒక నామాన్ని మీరు ప్రతిరోజు జపించుకోండి ఫ్రెండ్స్ ఒక ఐదు సార్లు ఒక ఐదు సార్లు జపించుకోండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆఫీసుల్లో ఉన్న కాలేజీల్లో ఉన్న మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఎక్కడైనా పనిలో ఉన్నా కానివ్వండి ఒక ఐదు సార్లు జపించండి వీలైతే అంటే రాసుకునేది కుదిరితే ఒక ఐదు సార్లు రాయండి ఒక చిన్న బుక్ అనేది పెట్టుకొని మీ బుక్ లాస్ట్లో అయినా సరే ఒక ఐదు సార్లు రాసుకుంటూ ప్రతిరోజు ఉండండి మీ లైఫ్లో ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతాలు జరుగుతాయి మీరే గమనిస్తారు పంచదాసరి అని రాసుకున్నందువల్ల మీకు కోరికలు నెరవేరటమే కాకుండా మీరు మీకు అమ్మవారి దర్శనం కూడా తప్పకుండా దొరుకుతుంది ఫ్రెండ్స్ నర్పవి అనే మాటకి ఎంత పవర్ఫుల్ అని మీరు నమ్మి కామెంట్స్ అనేవి పెడుతున్నారు అలాగే ఈ పంచదాసరి అనేది కూడా మీరు ఒక్కసారి చెప్పుకున్నారంటే ఇంకా వదలరండి అంత పవర్ఫుల్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే చెప్పాను కదా అమ్మవారి దర్శనం ఎలా ఇచ్చిందని ఏంటి ఆది అని చెప్పి శివుడు భక్తుడు మీరు వినే ఉంటారు ఆయన ఈ పంచదాసరి అనే నామాన్ని వారాహిదేవిని తలుచుకొని ధ్యానించి తపస్సు చేశారంట ఆ అమ్మ ఆ తల్లి దర్శనమిచ్చిందంట ఆయనకి అంటే వారాహిదేవి దర్శనమిచ్చిందంట ఫ్రెండ్స్ అంత అద్భుతమైన ఒక నామం అమ్మవారి నామం పంచదాసరి ఇంకా ఆ మాటకి మీరు దాసోహం అయిపోయి మీరు మనసులో మనసు నిండుగా ఆ తల్లిని ప్రార్థించి ఈ రా ఈ యొక్క వర్డ్ని మీరు వచ్చి ప్రతిరోజు ఒక ఐదు సార్లైనా తొమ్మిది సార్లైనా రాసుకోండి చెప్పుకోండి ఈ లైఫ్లో వచ్చే మార్పు మీరే గమనిస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఆ వర్డ్కి అంత మహిమ గలంత శక్తివంత శక్తివంతమైన పవర్ అనేది ఉందన్నమాట తల్లి ఆ తల్లి మీ కోరిక నెరవేర్చడమే కాకుండా మీరు కోరింది ఇస్తుంది మీకు దర్శనం అనేది కల్పిస్తుంది తప్పకుండా మీరు నాకు ఈ కామెంట్ అనేది తప్పకుండా కూడా చేస్తారు నేను ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ రాసేటప్పుడు ఒకవేళ రాసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు బ్లాక్ ఇంక్తో మాత్రం వద్దండి బ్లూ గ్రీన్ రెడ్ ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు ఇక చాలా మంది అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చా రాయొచ్చా అని చెప్పి అది ఏం లేదండి మీరు అలా మీకు గిలిగా ఉంది అనుకున్నప్పుడు నీట్గా మొహం కాళ్ళు చేతులు కడుకొని నోరు వాష్ చేసుకొని తర్వాత అమ్మవారి నామాన్ని ఉచ్చరించుకోండి ఇది పూజ రూమ్ లోనే చేయాలి అంటే అదేం లేదు ధ్యానం లాగా కూర్చొని మీరు మనసులో ఆ తల్లిని తలుచుకొని మనస్ఫూర్తిగా మీరు ధ్యానించుకొని చెప్పుకోండి మీరు పిలిచి మీరు పలికి ఆ ఐదు సెకండ్లు అమ్మవారి నామాన్ని ఐదు సార్లు తొమ్మిది సార్లు చేస్తారు కదా ఆ ఐదు సెకండ్లు తొమ్మిది సెకండ్లు అనేది మీరు అమ్మ ధ్యానంలో ఉండే చేసుకుంటే మీకు అంతా సక్సెస్సే కలుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి దొరికి అందరి కోరికలు నెరవేరాలి అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత